బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు పీఆర్సీ డీఏ నిరుద్యోగ సమస్యల పరిష్కారానికే సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో దూది శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. उद्योग उपाध्याय चलना बकाईल अदे विधा वाल हकल साधन कोसम पोराड़ी वीर मदत वाली वीआरसी अमल चेयली डीएनी चलिए डिमेंड भारतीय जनता पार्टी आध्र्यन राष्ट्र व्याप्त कलेक्टर मुझे धर्ना कार्यक्रम निर्वहित जी प्रभुत्म मेडल वैना सर बकाईल चलने वरकू भारतीय जनता पार्टी उद्यमा उद्धतम से प्रभुत् हेच्चिस्ट दी पूर्ति बाध्यता प्रभुत् वह भारतीय जनता पार्टी पक्षा हेच्चिस्टू తెలంగాణ ఏర్పడిన తర్వాత బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఎన్నో ఆశలతోని ఉన్నటువంటి నిరుద్యోగులకు నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో వాటిలో నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం నింపకపోవడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. అదేవిధంగా పదోన్నతులు కల్పించకపోవడం ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించకుండా ఒకే క్యాడర్లో రిటైర్మెంట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఎప్పుడూ లేనటువంటి భారతీయ జనతా పార్టీ పక్షాన పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వెంటనే పదోన్నతులను నిర్వహించాలి. డిఏ మూడు డిఏలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో మూడు డిఏలను చెల్లించాలి. అదేవిధంగా పీఆర్సీని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు ఈరోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్యూర్ అన్యాయం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మా బతుకులు బాగుపడతాయని చెప్పి మరి సమైక్య రాష్ట్రంలో అనేక రకాలుగా అవసరాలు గురవుతున్నామని చెప్పి ఉద్యోగ సంఘాలు ఆ రోజు మరి తెలంగాణ ఉద్యమాన్ని మద్దతిచ్చినాయి. మరి నిరుద్యోగుల్ని మరి అనేక రకాలుగా మోసం చేసి ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచక పాలన కొనసాగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మరి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా మరి తెలంగాణ రాష్ట్రం ఏదైతే వస్తుందో మా బతుకులు బాగుపడతాయి మాకు ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులకు ఈరోజు మరి వాటిని పక్కన పెట్టి మరి కేసీఆర్ ఈరోజు కేవలం కాంట్రాక్టర్ల కోసం తన కుటుంబం కోసం మాత్రమే పనిచేస్తూ ఈరోజు వేలాది లక్షలాది మంది నిరుద్యోగులకు మరి ఈరోజు కట్టుదల పెట్టిస్తూ ఉన్నారు. ఇటువంటి అరాచక పాలనకు అంతమొందించేందుకోసం మరి న్యాయమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల న్యాయమైన డిమాండ్ల కోసం ఈరోజు మరి ఉద్యోగ సంఘాలు ఏదైతే సమ్మె చేస్తూ ఉన్నాయో మరి అటువంటి వాటి కోసము మరి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతిస్తుంది. మరి రాబోయేటువంటి కాలంలో మరి ఉద్యోగ సంఘాలు చేసినటువంటి